ఆ తర్వాత సింహవాహిని పూర్వాలకు ఇచ్చేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ అమ్మవారి ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు మిగతా బిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది తరఫున అమ్మవారిని గుర్తుండే సంస్కృతికి ప్రతిబింబించే ఈ పండుగలో హైదరాబాద్ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు వేదికగా మారి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించేందుకు శాంతి భద్రతలు కావచ్చు, మహిళల పట్ల రక్షణ కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, అన్నిటికీ సహకరించిన ఈ హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమ్మవారి ఆశీర్వచనం మనందరిపై మెండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రులు మనకి ఈరోజు ఈ కార్యక్రమాలను విజయవంతం కావడానికి ముఖ్యమంత్రి గారితో సహా నిధులు కేటాయింపుకోవచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి గౌరవ మల్లు పట్టే విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.